స్వయం పాలనలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఇన్నాళ్లు బీడుపడ్డ ప్రతి ఇంచు భూమి సాగులోకి వచ్చిందన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. రైతు సంక్షేమ కార్యక్రమాలతో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. తెలంగాణలో రైతంగం సంతోషంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని, ఇక్కడ నీరు బొగ్గు హైదరాబాద్లోని సొత్తును దోచుకుపోయేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. గతంలో తెలంగాణను గోసపెట్టిన పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల జాతర కొనసాగుతుంది. ఏ గ్రామంలో చూసినా ధాన్యం రాసులతో కొనుగోలు కేంద్రాలు కలకలలాడుతున్నాయి. తాజాగా ఎలబోతారం, బహదూర్ఖాన్పేట, మక్తుంపూర్, ఇరుకుళ్ళ, బొమ్మకల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ప్రజాప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు బహదూర్ఖాన్పేట, ఇరుకుళ్ళ, బొమ్మకల్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను మంత్రి ప్రారంభించారు. స్వయం పాలనలో ఇన్నాళ్ళు బీడుపడ్డ ప్రతి ఇంచు భూమి సాగవుతుందన్నారు మంత్రి గంగుల. రహదారులకు ఇరువైపులా పచ్చని పంటలు చూస్తుంటే మనసు పులకరిస్తుందన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో ఎక్కడా లేవని, సమీక్ష పాలనలో సాగునీరు, కరెంటు లేవని చెప్పిన గత పాలకులు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. గతంలో ఏనాడు పూర్తి స్థాయిలో పంట పండలేదని, పక్కనే గోదావరి పారుతున్నా మొగులు చూసి వ్యవసాయం చేసే పరిస్థితి ఉండేదన్నారు. పంట పెట్టుబడి కోసం షావుకారు దగ్గర అప్పులు చేసి చివరకు దిగుబడి రాక పంట భూములను నమ్ముకున్న దుస్థితి ఉండేదని, యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి ఉండేదన్నారు. నాణ్యమైన కరెంటు రాక మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ట్రాన్స్ఫార్మర్ కావాలి మహాప్రభు అంటూ ఆందోళన చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు మంత్రి గంగుల. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను తీసుకొచ్చి సాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు బంధు పథకంతో రైతులకు షావుకారుతో పని లేకుండా పోయిందన్న మంత్రి గంగుల, సీఎం కేసీఆర్ పాలనలో ఇన్నాళ్ళు బీడుపడ్డ భూములు సైతం సాగులోకి వచ్చాయన్నారు. గతంలో ఆరుగలం కష్టపడి పండించిన రైతన్న తన పంటను అమ్ముకుంటే డబ్బులు రాక ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉండేదని, తెరాస పాలనలో కొనుగోలు కేంద్రాలను ఇంటి వద్దే ఏర్పాటు చేసి ధాన్యం విక్రయాలకు సంబంధించిన డబ్బును వారం రోజుల్లో సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని, పచ్చగా ఉన్న తెలంగాణను చూస్తే ఢిల్లీ పాలకుల కడుపు మండుతుందన్నారు. ఇక్కడ బొగ్గు, నీరు, హైదరాబాద్ సొత్తును దోపిడీ చేసి మళ్లీ తెలంగాణను గుడ్డిదీపంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మన ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్న మంత్రి గంగుల, రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. నేను కూడా రైతు కుటుంబం. ఈరోజు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసుకుని వచ్చినప్పుడు చూస్తే పెద్ద సంతోషం అనిపించిందంటే, ఎక్కడ చూసిన విధంగా ఖాళీ జాగా లేకుండా పంట పండించింది. అది చాలా సంతోషం అనిపించింది. కానీ గతంలో కూడా పంట పండిద్దామంటే పరిస్థితి మంచి లేకుండే. ఇదే గంగుల కమలాకరు, అయ్యా మా రైతులు సాగు వస్తున్నారు, నీళ్ళు లేవు, నీళ్ళుంటే కరెంట్ లేదు, ట్రాన్స్ఫర్ కాలిపోతుంది, పంట ఎండకపోతుంది అంటే ఇవాళ పట్టించుకున్న పరిస్థితి లేదు. పంట బీడు భూమిలో పెట్టుకున్నాం మనం. నేను రైతు కుటుంబం చచ్చినోడ్నే, నేను వ్యవసాయ కుటుంబం చచ్చినోడ్నే. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ ఇస్తావా లేదా అని చెప్పి ఇదే గంగుల కమలాకర్ కరెంట్ హౌస్ మీద ధర్నా చేసినాం, కాలువలు కొట్టుకున్నాం, కాలువ పోలీసులు కొట్టిరు. కానీ పరిస్థితి ఎంత మారిపోయింది, సంతోషం వైపు నాకు సంతోషం అనిపిస్తుంది. భూమికి బరువే అంత పంట వండింది, చాలా సంతోషం అనిపించింది నాకు. కానీ జీవితంలో ఎప్పుడంగా 10 ఎకరాలు పంట వండియలేము, పంట అసలుగా వండియాలి. పండిద్దామనుకున్నా కూడా బావి కడపై కూర్చుంటే బావిలో నీళ్ళు లేవు. మా ఊరు పైడిపల్లి విలేజ్ దాని పక్కకే ఆనుకొనే గోదావరి పోతూ ఉంటుంది. రాయపట్నం కాడ గోదావరి మన ఇంటి పక్కకి వెళ్ళి పోతుంది, కానీ ఒక సుక్క కూడా మన పంట పొలాలకు రాకపోతుండే. దాని మీదకెళ్ళి మంత్రి మీదకెళ్ళి మా ఊరు పక్కకి వెళ్ళి మంత్రిని పోయి మంత్రి నుంచి పోయి ఆంధ్రలో పడుతుండే తప్ప, కానీ ఆంధ్ర కాడ నీళ్ళు ఆగుతాయి. కానీ మన దగ్గర రాయపట్నం కాడ గోదావరి ఆగకుండా పోతుండే, మన బావిలను ఎండకపోతుండే. మా భూమి 10 ఎకరాల భూమి ఉన్నా కూడా పంట పండించే పరిస్థితి లేదు.
मगुल चूदा इपू वर्ष पड़ता दुखी दुने पैस्थिंद मन दुखी दुन तरह एम चुद मन अयो वर्ष पड़ता नाट पदाँव पदेक भूमि नाट पेड़ा आलोचन दुंत मन अयो दुखी दुना कदा मन चत पैसा लेक इतना वरंट उवाले उदा पैसा लेक मन एम चुद साहुकार दूसरे साहुकारी कुछ पट वर्ष पड़ेटीस कल कल ईदर भूमि पद एकर भूमि नीन पट नीके नीके अपजेता पटवा सहायक कोसम इवेल रूपये साहुकारी सीट पड़ा आ इवेकोचि मित्ति गिता मरी अवना पिता मैं मित्ति गिता कुलवाले ना पत्र रायचुटा इवे रूपये दुटा पद एकर दुखी दुनों पक् रही अड़ी अय्या नागलदेव दुनक दुनक तरवा वेरे को वरी उठा यूरी यूरिया पत्र उतम यूरिया पत्र दुरकना दुरक यूरिया पत्र होते अब यूरिया बस्त लेकिन चप्पल पेको चप्पू लाइन पे यूरिया बस को एम यूरिया बत्ल इतवा लेदा धर्ना ये पुलिस अंत यह पद वाल को मन अटे यूरिया बत्त कोसम पुलिस को मन एद कष्ट यूरिया बस्त दीकोनी शावक इनकोनी इतना सन्नपाट दुटाटो ऊरीको दुनकंद दुखी दुन बाई गिना नीलूं आता बाई का बाई गिना नीलूते करेंट को चूसक उल्लाक करेंट करेंट इपड़ो आज करेंट अत आंध्र ऊर वेलिपो ऊर अंदर मोटर वैसे पुटे कल मोटर अभी कल रोड नाण्यम करेंट राक अब तेलंगाना राष्ट्र राक मुझे अर कष्ट पड़ा अप्लपाल कष्ट चूसा राष्ट्रमचि को इदेम आड़बिडल बतकम आड़कना बोनाकना धर्ना वैसा नगर चौरस धर्ना वैसको राष्ट्र संपादा राष्ट्रमचिंद केसीआर गुख्यमंत्री आई बीड़ पुवल कनबड़े अप्टे बीड़ पुवल कड़े चरवे का पक्के गोदावरी वे काड़ कालेश्वर कलडमको मन कालड्डम पेटिंडु कालेश जलालचनी एक्कड़ चूड़ अद्भुतमैन नीलत्तनी कुंटलु निंडिनै चेरुवुलु निंडिनै कालुलु वाडतनै।